అంటే నేను ఒక్క విషయం చెప్తాను, ఎవరైనా రైతు గురించో రైతు బిడ్డ గురించో మాట్లాడితే సరిపోతుంది తప్ప కౌలు రైతులకు సంబంధించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని ఒక స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడేవాడి గురించి నేను కామెంట్ చేసేటువంటి పరిస్థితి దయచేసి ఈరోజు కూడా మీడియా మిత్రులు తీసుకురాకండి. ఏమి తెలుసు వ్యవసాయాన్ని గురించి, అతనికి ఏమి తెలిస్తే మాట్లాడతాడు, రైతాంగం గురించి, రైతు సమస్యల గురించి, రైతు సంస్కృతుల గురించి, రైతు సాంప్రదాయాన్ని గురించి, ఏది పవన్ కళ్యాణ్కి తెలిస్తే ఆయన ఇంతదాకా ఏమైనా రైతా, లేకపోతే ఆయన ఎప్పుడన్నా వ్యవసాయం చేశాడా, అసలు బియ్యం వేస్తే వరి వృక్షాలు మొలస్తాయని చెప్పని అనుకునేటువంటి వాళ్ళందరూ ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే 70% మంది రైతులు ఉన్నారు కాబట్టి రైతుల గురించి మాట్లాడితే ఏదో పెద్ద మైలేజ్ వస్తుంది అనేటువంటి భావం తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఒక్క విషయం చెప్తాను, ఎవరైనా రైతు గురించో రైతు బిడ్డ గురించో మాట్లాడితే సరిపోతుంది తప్ప కౌలు రైతులకు సంబంధించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని ఒక స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడేవాడి గురించి నేను కామెంట్ చేసేటువంటి పరిస్థితి దయచేసి ఈరోజు కూడా మీడియా మిత్రులు తీసుకురాకండి. ఏమి తెలుసు వ్యవసాయాన్ని గురించి, అతనికి ఏమి తెలిస్తే మాట్లాడతాడు, రైతాంగం గురించి, రైతు సమస్యల గురించి, రైతు సంస్కృతుల గురించి, రైతు సాంప్రదాయాన్ని గురించి, ఏది పవన్ కళ్యాణ్కి తెలిస్తే ఆయన ఇంతదాకా ఏమైనా రైతా, లేకపోతే ఆయన ఎప్పుడన్నా వ్యవసాయం చేశాడా, అసలు బియ్యం వేస్తే వరి వృక్షాలు మొలస్తాయని చెప్పని అనుకునేటువంటి వాళ్ళందరూ ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే 70% మంది రైతులు ఉన్నారు కాబట్టి రైతుల గురించి మాట్లాడితే ఏదో పెద్ద మైలేజ్ వస్తుంది అనేటువంటి భావం తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.